వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యేష్ఠ పౌర్ణమి రోజు చంద్రుడిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఈరోజు లక్ష్మీదేవిని విష్ణువుని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈరోజు గంగా స్నానం, దాన ధర్మాలు, ఉపవాసం, చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనది. జూన్ 21, 2024 ఉదయం 6:01 జ్యేష్ఠ పౌర్ణమి రాబోతూ ఉంది. ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. పౌర్ణమి అమావాస్య గడియల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. జూన్ 21 వచ్చే అతి పెద్ద పౌర్ణమి ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని. జూన్ 21 ఉదయం 6:01 ప్రారంభమవుతుంది. జూన్ 22 ఉదయం 5:07 ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జూన్ 21 శుక్రవారం రోజు జ్యేష్ఠ పౌర్ణమి జరుపుకుంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంత విశేషమైనటువంటి రోజు. అలాంటి ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. మిథున రాశిలో త్రిగ్రహ యోగం కారణంగా ఈ యొక్క రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉండబోతోంది. ఆదాయం పెరుగుతుంది. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు వీరి యొక్క జీవితంలో చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా వరకు ఆదాయాన్ని పొందుతారు. ఆదాయాన్ని పెంచుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రాబోతూ ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా కొత్త బాధ్యతలను పొందబోతూ ఉన్నారు. ఏ పని చేసినా విజయం వీరికి వరించబోతూ ఉంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది. ఇదే సరైనటువంటి సమయము. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ప్రస్తుతము రాహువు దశమంలోనూ, కుజుడు లాభస్థానంలోనూ యోగదారకంగా ఉన్నాయి. వీటి వలన ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఎన్నో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా విముక్తి రాబోతూ ఉంది. రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందున వలన ఇంట్లో శుభకార్యాలు రాబోతూ ఉన్నాయి. ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎన్నో శుభవార్తలు ఉంటారు. శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. జీవితం కూడా ఆశించినటువంటి విధంగా ఎంతో సంతోషదాయంగా సాగిపోతుంది. తప్పకుండా అద్భుతమైనటువంటి రోజులు మీ కళ్ళ ముందు రాబోతూ ఉన్నాయి. ఆశించిన విధంగా ఎన్నో ప్రయత్నాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీదే పరిచయం అవుతుంది. కెరీర్ని కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని, మీకంటే ఇది ఒక గుర్తింపుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణము. ఇలాంటి సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతూ ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్ని విధాల లాభాల మీదే అవుతాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా లాభాలు బాట పడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది. సొంత నిర్ణయాల మీద ఆధారపడడం చాలా మంచిది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదిరిపడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రాశివారు కన్యారాశివారు. మిథున రాశుల యొక్క త్రిగ్రహ యోగం వలన కన్యారాశి వారికి చాలా శుభదాయకంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క రాశి జాతకులకు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఏం చేసినా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుపోతున్నారు. ఏ పని చేసినా పనుల మీదే పరిచయం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అనేక గ్రహాల యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారికి అద్భుత స్థానంలో నిలబెడుతుంది. భాగ్యస్థానంలో శుభగ్రహాల యొక్క సంచారం వలన అనేక విధాలుగా మీకు కలిసి రాబోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మీదే విజయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారమవుతాయి. విదేశీయాన్ని యొక్క యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులు కాకుండా ఉద్యోగులు కూడా విదేశాల నుంచి ఆఫర్లు రావడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఆశించినటువంటి ఎన్నో శుభపరిణామాలు మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. మిత్రుల యొక్క ఆర్థిక సహాయకారం మీకు అందబోతూ ఉంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభ పాఠవాలు, శక్తి సామర్థ్యాలు ఆశించినటువంటి స్థాయిలో రాణించబోతూ ఉన్నాయి. శుభకార్యాలు దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో కూడా లాభాలను అంచనాలు మించుతారు. ఆశించిన విధంగా అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు.
పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రాహుకేతుల యొక్క పరిహారం చేయించుకోవడం ఎన్నో శుభఫలితాలను మీకు అందిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి తులారాశి వారు. మిథున రాశిలో ఏర్పడిన యొక్క త్రిగ్రాహ యోగము ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. తులారాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి లభిస్తుంది. ఆర్థిక మెరుగుదల ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ల అవకాశం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది. గీత ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అష్టమ స్థానంలో శుభగ్రహాల యొక్క స్థితి వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. తప్పకుండా ఎన్నో శుభఫలం. తులారాశి వారికి ఒక అద్భుత తరుణము. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు. ఉద్యోగంలోని ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. అధికారులతో బాధ్యతలు పంచుకోవడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే పైచేయి అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం బాగా పెరుగుతాయి. అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం మారడానికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా దినదినాభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి కూడా రాజ్యాధిపతి కుజుడు స్వస్థానంలో రావటము, సప్తమ స్థానంలో శుభగ్రహాల యొక్క ఎత్తి చెందటం వలన ఎంతో శుభవార్తలతో అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో వివాహం నిశ్చయమవుతుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా విజయం చేకూరబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి రానున్నటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతంగా ఉండబోతుంది. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఇది ఒక అద్భుత తరుణం. ఏ పని తలపెట్టినా అందులో మీదే పైచే అవుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుత తరుణము. ఏ పని చేసినా పనుల మీదే పైచే అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఇది ఒక అద్భుత తరుణము. ఉద్యోగంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా వచ్చే స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వము ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలను పొందుతారు. ముఖ్యమైనటువంటి పనులు అన్ని పనుల్లో మీదే పై చేయి అవుతుంది. విజయవంతం అవుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరంగా ఉచ్చస్థితి చేరుకుంటారు. వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా ఇది మీకు అద్భుతతరం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. అనుకోకుండా ప్రేమ వ్యవహారాల్లో పడే అవకాశం ఉంది. ఏ పని చేసినా పనులు మీదే పైచేయి అవుతుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.